ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని నేను చదువుతున్నాను రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యహోబా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును ఇదే యహోవా వాక్కు ఇస్రాయేలు జాతి ప్రజలకు కలగబోవు ఒక మహాక్షామము గురించి ప్రవక్త అయినటువంటి ఆమోసు పలికినటువంటి మాటలు ఒక గొప్ప కరువు వారికి రాబోతుంది ఏమిటి ఆ కరువు అంటే అన్నపానములను గూర్చిన కరువు కాదు మనలో చాలామందికి కరువు 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 అంటే కేవలం పంటలు పండవు వర్షాలు పడవు వ్యాపారాలు దివాళా తీస్తాయి దాని ద్వారా ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది ఆహారపు కొరత ఏర్పడుతుంది సమాజం కరువులో చిక్కుకుపోతుంది అని కరువును గుర్చి అంతవరకే మనకు తెలుసు కరువు పరిపరి విధాలుగా ఉంటుంది కొన్నిసార్లు ఆర్థిక మాంద్యం రావచ్చు కొన్నిసార్లు ఆహారపు కొరత రావచ్చు కొన్నిసార్లు సమాజం అనారోగ్యాల చేత పీడించబడవచ్చు కొన్నిసార్లు ఆధ్యాత్మికమైనటువంటి దారిద్యము సమాజాన్ని ఆవరించవచ్చు ఆమోసు ప్రవక్త ఆత్మాభిషేకము చేత నింపబడి ఇస్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్న మాట లేదా ఆ దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఒక గొప్ప కరువు రాబోతుంది అది అన్నపానములను కూర్చున్నటువంటి కరువు కాదు ఎహోవా మాట కరువయ్యే రోజులు రాబోతూ ఉన్నాయి దేవవాకు ప్రత్యక్షము కాకుండా నిలిచిపోయే కాలము ఒకటి రాబోతోంది జాగ్రత్త 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 ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అది ఒక ఇస్రాయేలు దేశం గురించి అనుకుంటే పొరపాటు నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రతిదీ మనం ఉన్న కాలంలో కానీ మన తరువాత ఉండబోయే కాలములలో కానీ సాదృశ్యముగా చెప్పబడినటువంటి సంఘటనలుగా మనము స్వీకరించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది మునుపున్న వారికి సంభవించి యుగాంత మందున్న మనకు బుద్ధి కలగడానికి ఇవి వ్రాయబడ్డాయని అపోస్త్రుడైన పవులు సెలవిచ్చాడు ఇస్రాయేలు దేశము నేను గతంలో చెప్పినట్లుగా ఇస్రాయేలు మనుగడ మొత్తం వారి మధ్య ఉన్న దేవాలయము చుట్టూ మందసము చుట్టూ వారి చరిత్ర అంతా తిరుగులాడుతూ ఉంటుంది దేవుడు లేకుండా దేవాలయము లేకుండా దైవవాకు ప్రత్యక్షత లేకుండా ఇస్రాయేలును మనము ఊహించడం కష్టం అంటే ఆ ప్రజలు దేవునితో దేవవాక్కులతో అంతగా సమ్మిళితమైపోయారు దైవ ప్రత్యక్షత లేకుండా దైవ స్వరము వినబడకుండా వారిని మనము ఊహించడం కష్టం కానీ ఆమోసు పలుకుతూ ఉన్నటువంటి మాట ఒక కాలం రాబోతుంది ఆ కాలములో దేవుని వాక్కు ఎక్కడా వినబడదు ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యము ప్రపంచాన్ని అలముకోబోయే కాలం ఒకటి ఉంది అని ముందుగా మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఆమోసు ప్రవక్త పలికినట్లుగానే ఇస్రాయేలు చరిత్రలో ఆ విషయాలు మనం చూస్తాం ఆ ప్రజలు ఆ చుట్టూ ఉన్నటువంటి అన్యజాతుల చేత జయించబడి ఎరుషలేము పాడైన దిబ్బగా మార్చబడి దేవాలయము అగ్ని చేత కాల్చివేయబడి దాని గుమ్మాలు కాల్చివేయబడి అది ఒక పాడైన దిబ్బగా కనబడినటువంటి సందర్భాలు మనం పాతనిబంధన గ్రంథంలో చూస్తాం ఆ తరువాత ఆ ప్రజలు అక్కడ నుంచి బానిసలుగా పట్టుకొని వెళ్ళబడడం కొందరు బ్రతుకు తెరువు లేక వేరే దేశాలకు వలస వెళ్ళిపోవడం ప్రపంచమంతా ఇస్రాయేలీలు చెదిరిపోవడం మనం చూస్తాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మలాకీ గ్రంథము పాత నిబంధన గ్రంథానికి ప్రా పాత నిబంధనకు ఆఖరి పుస్తకం వార్త క్రొత్త నిబంధనకు మొదటి పుస్తకం ఈ లిటరల్గా మనం బైబిల్లో చూస్తే మలాఖీ గ్రంథానికి మత్తయి సువార్తకి ఒక్క పేపరే అడ్డం ఉంటుందన్నమాట బైబిల్ పండితులు ఆ కాలాన్ని సుమారుగా లెక్కించి అంచనాలు వేశారు మలాకి గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు సుమారు నాలుగు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అంత దూరం ఉంది దాన్ని బైబిల్ పండితులు ఏమని పిలిచారు అంటే డార్క్ పీరియడ్ సైలెంట్ ఏజ్ నిశ్శబ్దమైన కాలం ఎందుకు ఆ పేరు పెట్టారు అనంటే ఆ కాలములో దేవుని స్వరము ఎక్కడా ఎవరికి వినబడలేదు అంతకుముందు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఎందుకో మౌనంగా ఉండిపోయాడు హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తు మొదటి అధ్యాయంలోనే ఏమంటాడంటే పూర్వమందు మన పితరులతో ఆయా ప్రభక్తల ద్వారా ఆయా కాలములలో మాట్లాడినటువంటి దేవుడు ఈ యుగ సమాప్తియందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే మన తరములో కూడా మన తరములో అవ్వచ్చు మన రాబోయే తరములో తరువాత కాలంలో ఆలస్యం అయితే తరువాత కాలంలో అవ్వచ్చు దేవుని వాక్కు ఈ ప్రపంచానికి వినబడని కాలం ఒకటి రాబోతుంది అంటే వాక్యపు కరువు ఒకటి రాబోతుంది సువార్థ కరువు ఒకటి రాబోతుంది వాక్య క్షామం ప్రపంచాన్ని పట్టి పీడించబోయేటటువంటి కాలం ఒకటి ఉంది కాబట్టి సమయము మనకు అనుకూలముగా ఉండగానే మనము దేవుని స్వార్తను అనేకులు ఎద్దుకు తీసుకుని వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానిని ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కోవిడ్ని బట్టి ఆయా కారణాలను బట్టి లాక్డౌన్లో లేదంటే కవర్ ఫీసు ఇలాంటి ఇలాంటి వాటిని బట్టి సువార్తకి సంఖ్యలు పడినటువంటి విధానాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం రాబోయే కాలం ఎలా ఉంటుందో కూడా ఊహించటానికి కష్టముగా ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకని వాక్యం సెలవిస్తోంది ఇదిగో నీకు సమయం ఉండగానే పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండగానే అది నీ పనైనా ఇంకొక పనైనా ఇంకొక పనైనా దేవుని పనైనా పరిస్థితులు సజావుగా ఉన్నప్పుడే చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు సువార్త ప్రకటించాలి అని అంటే సువార్త వినని వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి సువార్త చెప్పాలి ఆకాశం అందున్న దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు పూర్వం యషయా ప్రవక్త దినాల దగ్గరికి మనం వెళితే యషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం గమనించగలుగుతాం రాజైన ఉజ్జియ మృతి నొందిన తర్వాత దేవుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా ప్రవక్త అయిన యషయాకు దర్శనమిచ్చినట్లుగా చూస్తాం ఆ దర్శన భావాన్ని చదివితే కింద దాకా ఒళ్ళు గగురు పొడుస్తుంది పరలోకములో ఒక గొప్ప సభ జరగటం పరిశుద్ధులైనటువంటి దూత గొప్పవారు ఎంతోమంది ఆ సభలో ఉండడం దేవాది దేవుడు ఆయన యొక్క దివ్యమైనటువంటి ప్రత్యక్షత కళ్ళార యషయా ప్రవక్త చూడడం ఆ పరలోక సంభాషణని ప్రవక్త అయిన వినడం మనము ఆ గ్రంథంలో చదువుతాం పరలోకములో వారు ఏమని మాట్లాడుకోవడం అషయా విన్నాడు అంటే మన నిమిత్తము ఎవడు పోతాడు మన నిమిత్తము ఎవడు పోయి ప్రకటిస్తాడు అని అని పరలోక సభలో వినబడుతూ ఉన్నటువంటి ఆ మాటని అషయా విని ఇదిగో అయ్యా నేనున్నాను నన్ను పంపించు నన్ను పంపించు అప్పటి వరకు అషయా ప్రభక్త నేనున్నానయ్యా నన్ను పంపించు ఆ తదుపరి విషయాలు అద్భుతంగా ఉంటాయి దేవుడు ఆ రోజే కాదు ఈరోజు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు నా నిమిత్తము ఎవడు పోతాడు దీనులను దరిద్రులను దర్శించడానికి నశించి నాశన కోపం వైపు వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారు పాపంతో శాపంతో వ్యసనంతో రోగంతో కొట్టబడుతూ ఉన్నటువంటి వారి ఎద్దకు ఎవరు వెళ్తారు ఎవరు ప్రకటిస్తారు ఎవరు రోగుల్ని బాగు చేస్తారు ఎవరు పాప క్షమాపణను గురించి ప్రకటిస్తారు పశ్చాత్తాపం వైపు మళ్ళిస్తారు ప్రభు రక్షణలోనికి ఎవరు అనేకులను తీసుకొని వస్తారు అనని దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు జనాభా పెరిగిపోతుంది ప్రపంచ జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది విచిత్రమైనటువంటి విషయం ఏంటో తెల చెప్పనా జనాభా ఎంత శాతముగా వృద్ధి చెందుతూ ఉందో అంత శాతముగా రక్షణ సువార్త ప్రకటించటం లేదు ఆత్మల సంపాదన లేదు ఇంకొక భయంకరమైనటువంటి నిజము వాస్తవం ఏంటంటే మన తరానికి పూర్తిగా స్వార్థని మనం అందించలేదు మనం అనుకుంటున్నాం ఈరోజు ఫేస్బుక్ ఉంది వాట్సాప్ ఉంది సోషల్ మీడియా ఉంది రకరకాల మాధ్యమాలు వచ్చేసి వాటి ద్వారా విరివిగా మనము స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాము అనుకుంటున్నాము కానీ అది కేవలం ఒక భ్రమ మాత్రమే మీకు విషయం చెప్పనా ఈ ప్రపంచంలో ఇదిగో ఇంకా ఈ నవీ నవీన నాగరికతకు అలవాటు పడినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు అన్నది వాస్తవం నిరక్షరాస్యులు ఎంతోమంది ఉన్నారు అన్నది అక్షర సత్యం అసలు ఈ నవీన ప్రపంచంతో సంబంధాలు ఇంకా ఏర్పడినటువంటి తెగలు కొండల్లో గుహల్లో అడవుల్లో ఎడారుల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నది ఉన్నారు అన్నది సత్యం టీవీ వెళ్ళని స్థలాలు సోషల్ మీడియా వెళ్ళని స్థలాలు ఎన్నో ఉన్నాయి టెక్నాలజీని అందుకోలేనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం ఏ ముందులు ఇయ్యాలి ఒక చోట కూర్చొని మనం ఒక మెసేజ్ చేస్తే ఒక టీవీలో వాక్యం చెప్తే ఓ కొన్ని లక్షల మంది వింటున్నారు అదే దేవుని పని అనుకుంటే పొరపాటు ఇదిగో నిరక్షరాస్యుల దగ్గరికి ఈ టెక్నాలజీ అందుకోలేనటువంటి ప్రజల దగ్గరికి ప్రపంచముతో అధునాతన నాగరికతని అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రజలతో సంబంధం లేనటువంటి తెగల యొద్కు కేవలం నడిచి వెళ్ళే వాళ్ళే అవసరం కాలి నడక ద్వారా నోటి మాట ద్వారా మాత్రమే వారికి సువార్త చెప్పగలుగుతాం అందుకనే పౌలు అంటాడు రోమపత్రికలో సువార్త ఎరుగని వారి వద్దకు నేను పంపబడ్డాను సువార్త ఎన్నడూ వినని వారి వద్దకు నేను పంపబడ్డాను ఈరోజు నా సందేశం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎందుకు ఏంటి అంటే సువార్త మనం ఎందుకు చెప్పాలి వ్యక్తిగత సువార్త ఎందుకు ప్రకటించాలి అని అంటే సువార్త వినని వారు రక్షణ పొందని వారు ఇంకా ఉన్నారు కాబట్టి మనము నిశ్చయముగా వెలుపలికి వెళ్ళి సువార్త ప్రకటించాలి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక